ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ యొక్క మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గత రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రెక్కల మాటున మమ్మల్ని భద్రపరిచినందుకు తండ్రి, ఈ ఉదయ కాలాన్ని తండ్రి అనేకులు చూడలేక గతించిపోయినప్పటికీ మీరు మాకు అనుగ్రహించినందుకు, సజీవ సంఖ్యల్లో ఈ యొక్క ఉదయంలో తండ్రి మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 3వ చరణము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది అని తండ్రి ఈ రోజున మా యొక్క అతిక్రమములను బట్టి, మా యొక్క పాపములను బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. అవునాయన, మేము గడిచిన కాలంలో పాపం చేసిన వారముగా ఉన్నాము. గడిచిన కాలంలో మీరు చెప్పిన వాటిని అతిక్రమించి విరోధముగా మీకు ఆయాసకరంగా జీవించాము. అయినప్పటికీ నాయన, మమ్మల్ని ప్రేమించి మా యొక్క పాపాలను క్షమించి మమ్మల్ని రోజున సజీవులుగా నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మా యొక్క అతిక్రమములు మా పాపములను తూడ్చివేయగల దేవుడవు నాయన. ఈ రోజున ఒప్పుకుంటున్నాం నాయన, ప్రతి అతిక్రమమును తీసివేయమని బ్రతిమాలుతున్నాము. ప్రతి ఒక్క పాపము నుంచి మాకు విడుదల కలగజేయమని నాయన బ్రతిమాలుతున్నాము. ఈ రోజున ఎటువంటి మీకు విరోధముగా కార్యాలు చేయకుండా జీవించే మనసు మాలో దయచేయండి నాయన. అపవాది, ఈ లోక మనుషులు మమ్మల్ని ప్రేరేపిస్తుండగా, పాపము చేయమని తండ్రి వారు ప్రోత్సహిస్తుండగా, వారి మాటలు వినకుండా యథార్థముగా నీతితో న్యాయముతో మీ బిడ్డలుగా జీవించే ధన్యత ఈ రోజున ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాము. అయ్యా, యొక్క ఉదయకాల ప్రార్థనలోకి వస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. వారందరినీ కూడా భద్రపరచుకోండి నాయన. అయా, పనులన్నిట్లో కూడా ఆశీర్వాదాలు దయచేయండి. వ్యాపారాలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, పరిచర్యలు నాయన, వాటన్నిట్లో కూడా మీ యొక్క కృపను కుమ్మరించండి తండ్రి. అపవాది ఆ పనులన్నిటికి ఆటంకం కలగజేస్తుండగా వాటన్నిట్లో నుంచి కూడా తండ్రి మీరే మమ్మల్ని రక్షించి మా మార్గాలను సరళము చేయమని ప్రార్థిస్తున్నాము. నాయన, మా యొక్క ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. మేము వెళుతూ ఉండగా, వస్తూ ఉండగా అయా మీ యొక్క దేవదూతల రక్షణ మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో పాటు నిలపండి నాయన. అయా, మా వాహనాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోమని క్షేమకరమైన ప్రయాణము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున నాయన, ఎగ్జామ్స్ నిమిత్తం, ఇంటర్వ్యూస్ నిమిత్తం వెళుతున్న ప్రతి బిడ్డకు కూడా జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. మీ సాక్షులుగా నిలవబెట్టుకోండి ప్రభువా. ప్రభువా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అయ్యా ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, అనారోగ్య పరిస్థితులను బట్టి భీతి చెందకుండా మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండండి. అయా, ఆత్మీయంగా వృద్ధిపరచండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని వృధా పరచకుండా, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా జ్ఞానము కలిగి ఉండుటకు మాకు సహాయము దయచేయండి. మాతోటి వారితో, మా కుటుంబ సభ్యులతో, మేము పనిచేస్తున్న ప్రతి చోటను, ప్రతి ఒక్కరితోనూ సమాధానమైన హృదయము కలిగి ఉండులాగున మాకు మనస్సు దయచేయమని. ప్రభువా, డెలివరీస్, ఆపరేషన్స్, రిపోర్ట్స్ కోసం వెళుతున్న వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేమందరము కూడా తండ్రి ఈ రోజున మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా నడవడిక ద్వారా మీ నామాన్ని ఘనపరుస్తూ, ఆయా కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించులాగున మా అందరికీ సహాయం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.